హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అదేంటంటే, కొంతమంది అడిగారు, అందరు కాదు, చాలామంది అడుగుతున్నారు. అందులో కొంతమంది డిఫరెంట్గా అడుగుతున్నారు. అదేంటంటే, అన్నా ఇప్పుడు నేను గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నేను జాయిన్ అవుతున్నాను, లైక్ యూనో గురునానక్, టీకేఆర్ అండ్ తర్వాత మల్లారెడ్డి గ్రూప్, సిఎంఆర్ గ్రూప్, ఇట్లా రకరకాల గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కదా, అట్లాంటి కాలేజీలో నేను అంటే నాకు వచ్చింది, ఒక కాలేజీలో వచ్చింది. సో నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వేరే కాలేజీకి వెళ్ళొచ్చా, అంటే వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి కదా వాటికే వెళ్ళొచ్చా అనేది అడుగుతూ ఉన్నారు. సో గైజ్, ఇక్కడ ఆల్రెడీ రీసెంట్గా నేను ఇంటర్నల్ స్లైడింగ్ అని ఒక వీడియో చేశాను, దాన్ని మీరు పరిశీలించవచ్చు. సో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది పెద్ద ప్రాసెస్ కాబట్టి, మీరు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలా వద్దా, వేరే దానికి వెళ్ళొచ్చా వద్దా అనేది అయితే 100% వెళ్ళడానికి అయితే ఉండదు, త్రూ కౌన్సిలింగ్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే మేనేజ్మెంట్ కోటలో అందులో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ కాలేజ్ ట్రాన్స్ఫర్ కింద అవుతుంది అది కూడా, కాబట్టి అది అనేది మన దగ్గర సరిగ్గా జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు. బట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు తీసుకోవడం వల్ల మీరు ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. అదేంటి అంటే, సపోజ్ మీరు రెండు ఉన్నాయి అనుకోండి కాలేజీలు, లేదంటే మూడు ఉన్నాయి అనుకోండి, సో మీ ఫ్యాకల్టీని, వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అంతా ఒకటే కాబట్టి, సో అందులో ఉన్న ఫ్యాకల్టీని, ఇందులో ఉన్న ఫ్యాకల్టీని అటు ఇటు మార్చుకొని రాకపోతే అడ్జస్ట్ చేయడానికైతే ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి మీకు ఫ్యాకల్టీ కొదవ అయితే ఉండదు, ల్యాబ్స్ కొదవ అయితే అస్సలే ఉండదు. ఎందుకంటే ఇన్ని కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల ల్యాబ్స్ ఉంటాయి, అండ్ మీ క్లాస్ వర్క్ కూడా పక్కా జరుగుతుంది. ఇంకా అటానమస్ కాలేజెస్ అయితే వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు. కాబట్టి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిటే ఉంటుంది, అంతేగాని ఒక దాంట్లో జాయిన్ అయ్యి ఇంకో దాంట్లో వెళ్ళడానికైతే ఆస్కారం లేదు. రైట్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో తగలదు అప్పటివరకు. బై బై గైస్.